వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అని ప్రేక్షకులు అంటున్నారు వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎక్కువ మార్కులు పడుతున్నాయి ఈ చిత్రానికి తమన్ అంతలా ప్రాణం పోశాడు మరీ ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు ఇక శుక్రవారం రాత్రి వకీల్ సాబ్ సినిమాని మెగా ఫ్యామిలీ మొత్తం వీక్షించింది హైదరాబాద్ లోని ఏఎంబీ థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ తల్లి అంజనాదేవి కలిసి వకీల్ సాబ్ ని వీక్షించారు వీళ్లతో పాటు మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణి హీరో సాయిదారం తేజ్ వరుణ్ తేజ్ కూడా ఈ చిత్రాన్ని వీక్షించారు వీరందరూ కూడా తమ రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వకీల్ సాబ్ సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు చిరంజీవి పోస్ట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ తో పవన్ కళ్యాణ్ కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతంగా ఉంది హీరోయిన్లు ముగ్గురు వాళ్ల పాత్రల్లో జీవించారు అందరికీ శుభాకాంక్షలు మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలిపే ఒక అత్యవసర చిత్రం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు ఇక ఇదే ట్వీట్ లో తన సోదరుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు మూడు సంవత్సరాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ లో అదే వేడి అదే వాడి అదే పవర్ ఈ వకీల్ సాబ్ కేసుల్నే కాదు అందరి మనసుల్ని గెలుస్తాడంటూ చిరు చెప్పుకొచ్చారు ఇక వకీల్ సాబ్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఒపీనియన్ తెలియజేశారు ప్రతి చోట నేను వింటున్న ఒకే ఒక్క పదం పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుంది వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ వేణు నిర్మాతలకి తన అభినందనలు తెలిపారు చరణ్